வர மேரி தனையா பிரபோதாக்கா బిషప్పు కాటూరి ప్రభుదాసయ్యా. ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవనిచ్చి అపద్రాక్షసమునిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన ఈ 2021 సంవత్సరము ప్రభుస్వరము అనే ధారావాహిక సీరియల్ ద్వారా దైవ వర్తమానం బిషప్ కేపి గారి వర్తమానం వింటున్న మీ అందరికీ వందనము తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో గీతం పాడుకొని దైవ సందేశములకు వెళ్దాం. వాక్యమా జీవవాక్యమా వాక్యమా ప్రేమవాక్యమా వాక్యమా కృపవాక్యమా వాక్యమా ఆదియందు నా వాక్యమా ఆది దేవున వాదవుంటివా దివి నుండి భూమికి దిగిన వాక్యమా దివ్య గ్రంథమై వెలసిన వాక్యమా వాక్యమా నీతి నేర్పిన వాక్యమా నిజము తెలిపిన వాక్యమా వాక్యమా దైవ వాక్యమా వాక్యమా జీవ వాక్యమా మమత చూపిన వాక్యమా మనసు మార్చిన వాక్యమా అమరావేదమ వాక్యమా పరమ సత్యమ వాక్యమా వాక్యమా దైవ వాక్యమా వాక్యమా జీవ వాక్యమా ప్రభుని రూపమ వాక్యమా క్రీస్తు చెంత చేర్పుమా వాక్యమా ధన్యత పొందుము జనమా ధన్యత పొందుము జనమా వాక్యమా దైవ వాక్యమా వాక్యమా జీవ వాక్యమా పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వర సన్నిధిలో వందనములు తెలియచేస్తూ ఈరోజు ఏప్రిల్ నెల శీర్షిక ప్రభు స్వరము అనే ఈ అంశము ధారావాహిక అంశము ద్వారా మీకు ఈ నెల దైవిక సందేశము ప్రవాసంలోని లేవీని ప్రార్థన అనే అంశం ద్వారా మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. 42వ కీర్తన మొదటి వచనంలో మనం చూసినప్పుడు ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తపించుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తపించుచున్నది. ఈ యొక్క కీర్తన కోరహు కుమారులు రచించినారు. మరి దేవుడు మీద తిరుగుబాటు చేసినటువంటి కోరహు నాతాను
అభిరాము దాదాపుగా 250 మంది మరి భూమి బద్దలైపోయి కోరాహు వారి యొక్క మొత్తము 250 మంది కూడా మరణించారు. తండ్రి లేనటువంటి కుమారులుగా ఉన్నటువంటి కోరాహు కుమారులు తండ్రి లేని భక్తిని కుమారులు నెరవేర్చి దేవుని సముఖములో విజయవంతమైన జీవితాన్ని జీవించారు. అలా జీవించినటువంటి ఈ కుమారులు రచించిన ఈ కీర్తన ప్రవాసములోని లేవీయుని ప్రార్థన. వీరు సెలయేటి నీకుటి కొరకు దప్పికొనిన దుప్పివలి నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దుప్పిని తీసుకుంటూ ఉన్నాడు, నీటి కొరకు తప్పించేటువంటి దుప్పిని చూపిస్తూ ఉన్నాడు. దుప్పి అనగా విశ్వాస జీవితానికి నాంది ప్రదాతం, నీరు అనగా ప్రార్థనకు గుర్తు. దుప్పి ఎప్పుడైనా మీరు చూడండి, ఈ యానిమల్స్ చాలా అందముగా ఉంటుంది, ఎంతో ఎత్తుగా ఉంటుంది. ఈ దుప్పి ఎంతో ఎత్తుగా ఉండి అందముగా ఉండి పారే సెలయేరి నీళ్లు తాగుతుంది, కానీ ఆగి ఉన్నటువంటి మురికి నీరు మాత్రము తాగదు. గుంటల్లో గోతుల్లో తాగిన నీరు తాగదు, కానీ ప్రవహించేటువంటి సెలయేరు లాంటి నీళ్లను మాత్రమే అది తాగుతూ ఉంటుంది. దాని యొక్క నైజం ఏమిటంటే శుషి శుభ్రత, ఆరోగ్య సూత్రత, 12 రకాలైనటువంటి విధానాలను అనుచరిస్తుంది ఈ దుప్పి అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అందుకనే కోరహ కుమారులు అంటున్నారు, తండ్రిని కోల్పోయి తండ్రులు లోకానుసారమైన జీవితం జీవించి భూకంపంలో చనిపోతే తన కుమారులైనటువంటి వీరు నిజమైన దైవభక్తి చేస్తూ దుప్పిలాగా నా జీవితం దేవుని మీద దృష్టి పెట్టి ఉన్నది, దుప్పిలాగా నేను తృష్ణకొని ఉన్నాను అనేసి ప్రభువుని గురించి యావే దేవుని గురించి వారు రాయటం ప్రారంభించారు. యావే దేవుని గురించి వారు చెప్పడం ప్రారంభించారు. నిజమే ప్రియ దేవుని పిల్లలారా, నేటి దినాలలో దేవుని కొరకు తృష్ణ కలిగినటువంటి జీవితం మానవులకి ఎంతైనానో అవసరమైనది, అది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి, దుప్పి ఔన్నత్యతతో కూడినటువంటి ఎత్తైనటువంటి ప్రదేశాలలో సెలయేరులు కొండల లోయల మధ్య అది సంచారం చేస్తూ ఉంటుంది. ఇదిగో జక్కయ్య జీవితం మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు, జక్కయ్య పొట్టివాడే కానీ ఏసయ్యను చూడాలంటే ఎత్తైన స్థితి కావాలి, ఔన్నత్యత స్థితి కావాలని మేడి చెట్టు నెక్కాడు. యేసును చూడాలనే కోరిక ఆశ మాత్రం ఆయనకున్నది. ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క పరిస్థితులు అడ్డుబండగా మిగలకూడదు, అడ్డుకోటగా మిగలకూడదు అని ఆయనకున్నటువంటి కురత్వంతో కూడినటువంటి చిన్న తనము పొట్టితనము అడ్డు రాకూడదని మేడి చెట్టును దా ఎక్కి ఉన్నాడు. దుప్పు వలె ఔన్నత స్థితిని కోరుకున్నాడు. అంతేకాదు, మార్తా మరియా లాజరు ఉన్న బేతనీయాలోకి యేసు వెళ్ళినప్పుడు మరియా ఉత్తమమైన దానిని కోరుకుంది. మరి దుప్పి ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి పర్వతాలు సహితం ఎక్కుంది. నీరు త్రాగాలంటే ఫ్లోరినింగ్ నీటి కావలవలవలే ప్రవహించేటువంటి ఆ యొక్క సెలయేరు నీళ్లను త్రాగుతూ అది జీవిస్తూ ఉంటా ఉంటుంది. ప్రవహించే నీరు త్రాగుతూ ఉంటుంది. ఆ ప్రవహించే నీరులో కల్మషము ఉండదు. ఆ నీటి వల్ల ఎంతో ఆరోగ్యం ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. ఒక విశ్వాసి దేవుల్లో జీవించాలి అంటే ప్రవహించేటువంటి జీవజలపు ఊటనే యేసుక్రీస్తు ప్రభుల యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా శలమనివ్వాలి. అది దైవ నివృత్తికి తార్కాణమై ఉన్నది. అందుకనే చూడండి, సమరయి స్త్రీ ఈ నీరు త్రాగి మరలా దాహమో కొరసం ఇక్కడికి రావాల్సి వస్తుంది, నీవు నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇక మీద నువ్వు ఎన్నటికీ దాహము కొనవని యావే సుతుడైనటువంటి మెస్సయా యేసు ప్రభుల వారు ఆ విషయాన్ని చెప్పి ఉన్నారు. ఈరోజు దైవిక వాక్య విధానంలో దేవుని యొక్క మహిమోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి వాక్యాన్ని నువ్వు గుర్తెరిగేటువంటి వ్యక్తిగా, ఈ విషయాలను గమనించవలసిన వ్యక్తిగా నీ ఉన్నావు. అందుకనే దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉంటాడు, భక్తుడు 18:33 ఎత్తైన స్థలములలో నిలుపుచున్నాడు అని చెప్తున్నాడు. ఎత్తైన స్థలములలో నేను నిన్ను నిలుపుచున్నానని డోర్కా అపోస్తలైన పౌలు 9వ అధ్యాయంలో డోర్కా ఎత్తైన స్థలము, డోర్కా అనగా లేడీ, ఆ లేడీ స్వభావం కలిగినట్టు ఆమె ఎత్తైనటువంటి స్వభావముతో ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు జీవించింది. మానవ జీవితంలో ఆ దుప్పి కూడా
ఒక ఉన్నతమైనటువంటి ఔన్నత్యంతో ఆ యానిమల్ పనిచేస్తుంటది. తన దేహ సంరక్షణ కొరకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉంటది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి కూడా ఆ విధమైన జీవితాన్ని జీవించవలసిన వారై ఉన్నారు. యప్తాలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. గ్రీకు భాషలో ఆమె పేరు డోర్కా. డోర్కా అనగా గణాంకము, జింక అని అర్థం వస్తుంది. ఆమె తన కాలమంతటిని సత్కార్యములు చేయుటలో, పేదలకు సాయపడుటలో గడిపెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు నువ్వు ఒక దుప్పి వలె ఎత్తైన ఒక స్థితిని, ఉన్నతమైన ఔన్నత్యతను నువ్వు కోరుకొని ఉన్నట్లయితే, అనేకులకు సాయపడే ఒక విశ్వాస మైత్రిగా, స్త్రీ సమ గణముగా ఉండాలని ప్రతి ఒక్క సుతుడు సర్వేశ్వరుడుగా తెలియచేయచూ ఉన్నాడు. మానవ జీవిత విధానంలో కోరహ కుమారులు వారు నిజమైన దైవభక్తి చేయాలి, మా తండ్రులు చేయలేని పని మేము చేయాలి, నమ్మకమైన ప్రార్థనా వీరులుగా బ్రతకాలి అని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న వల్ల ఆశీర్వాదకరమైన స్థితి, ఒక దుప్పు వలె ఉన్నతమైన స్థితిలో నిజమైనటువంటి దేవుని బిడలగా చలామణి అయిపోయారు. అంతేకాదు, ఎత్తైన స్థలము భక్తికి, పరిశుద్ధతకు గుర్తుగా ఉంటుందని బైబుల్ తెలియజేస్తూ ఉంది. అబ్రహాము ఎత్తైన స్థలమును కోరుకుంటే లోతు దిగువ స్థలమైన సుదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ఆశీర్వాదములను, దేవుని యొక్క మహిమను ఆయన పొందలేకపోయాడు. అదే ఉదాహరణగా మనం చూస్తే మమ్రే అనే ఎత్తైన స్థలములో ఇదిగో అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక మనిషి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతా ఉన్నప్పుడు, ఎత్తైన స్థలములో నుండి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదముల నుండి ఎరికా అనేటువంటి కింద స్థాయిలోనికి దిగి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అతడు కొట్టబడ్డాడు. అతడు పాడుబడినటువంటి బావిలో పడవేయబడ్డాడు. దిగిపోయే అనుభవం అపవాదికి గుర్తు, దుప్పి అనుభవం దైవికతకు గుర్తుగా ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. సంసోను ఇదిగో మరి ఎత్తైన స్థితిలో నాజీరు చేయబడినటువంటి వాడిగా, ఒక దుప్పి వలెకు ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వాడు దిగిపోతున్నాడు. డెలీలా విషయంలో బండ మీద అడుగులు స్థిరపరచబడవలసినటువంటి అతని జీవితము ఇదిగో మరి ఎంతగానో కనులు ఓడిపోతూ ఉన్నాయి. తమ జీవితంలో ఎన్ని కూడా కోల్పోతా వస్తూ ఉన్నాడు. దుప్పి ప్రవహించే నీళ్లు త్రాగుతుంది, ఎత్తైన స్థలములలో ఉంటుంది, అందమైనదిగా ఉంటుంది. దుప్పుని చూసిన వాళ్ళలా ఆ యానిమల్ని ఇంకా చూడాలని ఉంటుంది, చాలా అందముగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం అటు ఢిల్లీ ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆ రైల్లో ఎత్తైన స్థలములలో దుప్పులు వెళ్తూ ఉంటాయి, వీరవిహారం చేస్తూ ఉంటాయి. చూస్తూ ఉన్నప్పుడు చూడ్డానికి ఎంతో కనులకి అందముగా ఉంటుంది. అందమైన నడక అందముగా ఉండేది దుప్పి. అంతేకాదు చురుకైనది. ఇదిగో క్రైస్తవుడికి చురుకుతనము చాలా అవసరం. సోమరి నీవు దా చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని సెలవిస్తూ ఉంది. చురుకైన తత్వము దుప్పిలో ఉన్నది, సోమరితనము లేదు. మూడవదిగా ఇదిగో పరిశుద్ధమైనదిగా ఆ దుప్పి కనపడతా ఉంటుంది. దాన్ని ఇంకా చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ప్రవహించే నీరు త్రాగుద్ది. ఇదిగో మరి చురుకైన తత్వము కలిగింది, అందమైనది. కాబట్టి బైబుల్ దృష్టిలో వాక్యం ఈ విధముగా తెలియచేస్తూ ఉంది. జ్ఞాని అయిన సొలొమోను రాజు ప్రభుల వారు ఈ వాక్యమును ఇలాగా తెలియచేస్తూ ఉన్నారు. వాక్య విధానములో మనం చదివినప్పుడు సామెతల గ్రంథమును మనం ఒకసారి చూస్తూ ఉంటాం. ఈ సమయమందు దైవవాక్య నివృత్తిలో దేవుని వాక్య విధానములోకి మనం వస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యము కనపడతా ఉంది. సామెతల గ్రంథములో 5వ అధ్యాయములో మరి 19వ చరణము చూసినప్పుడు అందమైన దృష్టి కలిగినది ఈ దుప్పి. దాని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆమె అతి ప్రియమైన వనిత, అందమైన దుప్పి. ఆమె వల్ల ఎల్లవేళలా ప్రేమ అనురాగము పొందుము, ఆమె ప్రేమయందు నిత్యము భద్రుడనై ఉండేదను అని చెప్పి పెండ్లి కుమారుడైనటువంటి ఆ సొలొమోను రాజువారు పెండ్లి కుమార్తెని, వధువును గురించి రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకి వధువని సంఘము అందమైనదిగా ఉండాలి, అతి ప్రియమైనది వనితగా ఉండాలి. అతి ప్రియమైన వనిత, అందమైన దుప్పి, ఆమె వల్ల ఎల్లవేళలా ప్రేమ అనురాగములతో ఈ భార్య భర్తలు ఆనంద డోలికలలో జీవిస్తారు. ఇది ఒక కుటుంబ సంబంధమైనటువంటి, ఇది ఒక వివాహమైన తర్వాత జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని సొలొమోను రాజుల ప్రభుల వారు
భార్యాభర్తల వ్యత్యాసముల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నీ భార్య అయ్యే నీకు అందమైన అతి ప్రియమైనటువంటి లేడీగా ఉండాలని కోరుకుంటున్నాడు. అన్య స్త్రీలతో లోకాయుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, నువ్వు అతి ప్రియమైన లేడీగా అందమైన దుప్పి లాంటి నీ భార్యను నువ్వు విసర్జించి తిరుగుతున్నట్లయితే, నీ సంఘమైనటువంటి దానిలో నువ్వు ఆనంద జీవితాన్ని జీవించలేక పరసంగాల కోసం అరులు చాస్తావు, పరవిశ్వాసుల కోసం అరులు చాస్తావు, పరుల డినామినేషన్ల కోసం నువ్వు జీవిస్తావు. నువ్వెక్కడ రక్షణ పొందావో, నువ్వెక్కడ బాప్తీసం తీసుకున్నావో, అక్కడే కట్టబడి అక్కడే ఆ యాజకుడి దగ్గర ఉన్నప్పుడు నువ్వు అందమైన దుప్పిగా, అందమైన విశ్వాసిగా, అందమైనటువంటి దేవుని బిడ్డగా, విశ్వాస మైత్రిగా జీవిస్తావు. దేవుడైన యావే ప్రభుల వారు ఈరోజు మీకు తెలియచేస్తా ఉన్నారు, తన తండ్రులు తండ్రులు అలాగా చేశారు కాబట్టి, తన తండ్రుల వల్ల అతనికి అపకీర్తి వచ్చింది కాబట్టి, అలాగ ఉండకూడదు కాబట్టి కోరహ కుమారులు 42వ కీర్తనలో వారు అంటా ఉన్నారు. ఏమనయా అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగునుచున్నది అని. నిజమైన దైవభక్తి చేయటం వల్ల ఈ యొక్క కీర్తన వారు రచించగలిగారు. దేవుడు కూడా నీ సౌందర్యాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుని సేవకుడు, విశ్వాసులు, శ్రీసమ మైత్రులు సౌందర్యముగా, అందముగా ఉండాలి. బాహ్య సౌందర్యము కాదు కానీ హృదయాంతరంగమైన అందము సౌందర్యము నీకు ఉండాలని ప్రబల వారు కోరుకుంటా ఉన్నాడు. నీ రాజు నీ సౌందర్యాన్ని కోరాడు. దుప్పి కేవలము 14 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు లోపే ఆ యానిమల్ జీవించగలుగుతుంది. అయినా కూడా దాని అందము అంతా ఇంతా కాదు. నువ్వు 80 సంవత్సరాలు అధిక బలం ఉన్నట్లయితే, 70-80 సంవత్సరాలు జీవించే నీవు, 100 సంవత్సరాలు జీవించే నీవు బాహ్య సౌందర్యమును, శరీర సౌందర్యమును కలిగి ఉండాలని ప్రబల వారు కోరుకుంటున్నారు. అందం కోసం 55 సంవత్సరాల వయసులో చనిపోయిన పెద్ద బ్యూటీషియన్, పెద్ద ఫిలిం డైరెక్టర్గా ఫిలిం అవార్డులు, బాలీవుడ్ అవార్డులను పొందినటువంటి ఆమె 14 సర్జరీలు చేపించుకుంది అందము కోసం. ఆ మహావీర ఫిలిం అవార్డుల గ్రహీత అయినటువంటి ఆ సోదరి చివరికి 55 సంవత్సరాల్లోనే తనువు సాధించవలసి వచ్చింది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని బైబుల్ దా చెప్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఊరికే మీకు చెప్పి ఉన్నాను. ఎందుకంటే అందముగా ఉండాలి కానీ హృదయ అందము చాలా విలువైనది. రెండవదిగా దుప్పిలో చురుకుతనము ఉన్నది. చురుకుతనము ప్రియులారా, 2 సమూయేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, మానవ జీవిత విధానములో ఇదిగో సమూయేలనే ప్రవక్తల వారు చెప్తా ఉన్నారు మనకి, సేయరు పుత్రులు యావాబు, అబిషాయు, అసహేలు 3 యుద్ధము పోరాడుచుండిరి. వారిలో అసహేలు అడవలేడి వలె చంగున పరుగిడిను. చంగున పరుగిడిగను అంటే ఇక్కడున్నటువంటి అసహ్యులు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడయా అంటే, చురుకైన వాడు, చురుకైన తత్వము కలవాడు. క్రైస్తవ జీవిత విధానంలో, సేవా విధానంలో చురుకుతనము కావాలి, మెలకువ కావాలి, అందము కావాలి. ఈ ముగ్గురు కూడా యోనాభు, అభిషి, అసహ్యులు 3 అసహ్యులు వెలగా పాడేటువంటి వాడు, కుడి చేతిపై వాడమగలవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చురుకుతనము క్రైస్తవ జీవితానికి అవసరం. అందుకనే ఇలాంటి లక్షణాలు దుప్పిలో ఉన్నది కాబట్టే భక్తుడైనటువంటి కొరహ కుమారులు ఆ మాటలు చెబుతూ ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కొనినట్టు దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటాడు. దేవుని కొరకు వారి ప్రాణము తృష్ణగొనుచున్నదిగా వారు తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవిత విధానములో, దేవుని యొక్క వాక్య విధానములో తృష్ణ కొనే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ వర్తమానం ద్వారా నీవు వింటున్నటువంటి వాక్య విధానం నీకు చాలా మెలకువను తెప్పియాలి. దుప్పి దేని కొరకు శ్రద్ధ కలిగి ఉంటుంది అంటే, బైబిల్ ప్రకారంగా నీ దేహము దేవుడిచ్చింది కాబట్టి, దేవుని ఆలయం కాబట్టి దానిని నువ్వు పాడు చేసుకొనకూడదు. దుప్పి తన దేహం విషయమై ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉంటుంది. 6 లేక 14 సంవత్సరాలు దుప్పి బ్రతికి ఉండే ఆ కాల గమనం, కానీ దేహము కొరకు శ్రద్ధ కలిగి ఉంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేహము తోటి ఉండే నా ప్రాణము తీసుకుని అనుకోని పరిస్థితుల్లో కూడా, మరణించే పరిస్థితుల్లో కూడా దాని అవయవములను నీతికి సాధనాలుగా ఉపయోగించుకునే తత్వము కలిగింది దుప్పె.
అందుకనే భక్తుడైనటువంటి ఆమోజు కుమారుడనే యెషయా ప్రవక్తల వారుగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. వాక్య విధానములో మనం చదివినప్పుడు ఆమోజు కుమారుడనే యెషయా ప్రవక్తల వారు నీ జీవిత విధానములో నీ దేహము మీద నీకు ఎంత శ్రద్ధ కావాలో నీ దేహం అనేది ఎలాంటిదో దేవుని బిడ్డలు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించబడిన మానవులైన మన యొక్క దేహము ఎంత విలువుదో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ఈ మాట అంటున్నాడు 35వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనంలో కుంటివారు లేడివలే గంతులు వేయుదురు మోగవారు సంతసముతో కేకలిడుదురు ఎడారిలో జలములను పెళ్లిబుగినట్టు వారు భూమిలో ఏరులు పారును అంటాడు. అంటే శారీరకమైన అందము లేకపోయినప్పటికీ కూడా దేవుని మహిమాన్వితమైనటువంటి ఏరులు పారువారుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒక జీవజలంతో కూడినటువంటి సెలయేటి నీళ్లను వారికి అనుగ్రహిస్తాడు అని బైబిల్ దా తెలియజేస్తా ఉంది. ఈరోజు నీ జీవిత విధానం నీ జీవిత స్వలాఫ్యంలో దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా మానవ జీవితం ఆశపడాలని ప్రభుల వారు కోరుకుంటా ఉన్నాడు. అదే యెషయా గ్రంథములో మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయములో మనం చదువుతాము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ విషయము దా తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు సృష్టి అతని ఆదుకోలను సూచించును అనే విషయం ద్వారా ప్రభు ఆకాశమును సృజించను అతడే దేవుడు అతడు భూమికి రూపమునిచ్చి దానిని కలిగించను దాన్ని స్థిరముగా నెలకొల్పెను ఆ భూమిని నివాసయోగ్యముగా చేసెను గాని అస్తవ్యస్తముగా చేయలేదు. అట్టి దేవుడిట్లు పలుకుచున్నాడు నేనే ప్రభుడను మరి యొక్క దేవుడుదా లేడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ సృష్టికర్తయగు దేవుడు మరి ఈ యొక్క ప్రభు ఆకాశమును సృజించిన దేవుడు భూమిలో మానవులకి ఆయన పోలికలు ఆయన స్వరూపములో రూపమునిచ్చాడు. క్రొత్త నిబంధన ప్రకారముగా మరి దుప్పి యొక్క జీవిత విధానాన్ని మనం చూసినప్పుడు చాలా రకాలుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడిచ్చిన ఒక ఉన్నతమైన స్థితిని ఆ దుప్పి కలిగి ఉంటుంది. దేవుని బిడలు ఈ అందమైన రూపాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని సృష్టిలో అతడు భూమికి రూపమునిచ్చి స్థిరపరిచి నెలకొల్పినప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి మనము కొన్ని లక్షణములు దా కలిగి ఉండాలి. ఏమిటా లక్షణములు అంటే 12 లక్షణాలు మనము కలిగి ఉండాలి. మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి, రెండవదిగా దేవుని కృప, మూడవదిగా సహవాసము, నాలుగవదిగా సౌందర్యము, ఐదవదిగా ఫలింపునకు, ఆరవదిగా వినయము, ఏడవదిగా చురుకుతనము, ఎనిమిదవది పునర్జీవము, తొమ్మిదవది ఆత్మ సంబంధమైన జీవిత విధానము, పదవది సమృద్ధి, పదకొండవది దాతృత్వము, పన్నెండవది కనిపెట్టుట. ఈ లక్షణములుగా మనము కలిగి ఉండాలి. అలాంటి లక్షణములు అన్నీ కూడా దుప్పిలో ఉన్నాయి. అవి లేవనడానికి ఎక్కడ కూడా మనము ఆ యానిమనిలో మనం చూడలేం. కాబట్టి ఆ యానిమనిలో అలాంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి కొరహ కుమారులు ఈ 42వ కీర్తనలో ఆ విషయాన్ని తీసుకున్నారు, ఆ విషయాన్ని గురించి తెలియజేశారు. సుందరము బాల్యమైన ఆశ్చర్యమైనవిగాను కనపడతా ఉంటాయి. హృదయంలో దేవుని అనేక రకాలైనటువంటి ఆశీర్వదకరమైన జీవితాన్ని మానవుడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మానవ జీవిత విధానాల్లో ఈ విషయాలన్నిటిని కూడా మనం గమనించాలి. అంతేకాదు దుప్పి యొక్క పాదములు కూడా చీలి ఉంటాయి, గిట్టలు చీలి ఉంటాయి. ఆ దుప్పి చాలా అందముగా ఉంటుంది. గాడిద గిట్టలు చీలవు కానీ దుప్పి గిట్టలు చీలి ఉంటాయి. కాబట్టి బైబిల్ చెప్తుంది దుప్పి వెనుక గిట్టలు కాళ్ళు గిట్టలు చీలినట్లుగానే ఎంతో సుందరముగా దాని యొక్క పాదాలు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు దైవ ప్రబోధాన్ని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారి పాదములు ఎంతో సుందరమైనవి, ఔన్నత్యతతో నిలబడి ఉండాలని బైబిల్ దా తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని దేవుడు ద్వారా మీకు ఈ వాక్యమును వింటూ ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతివిధ ఆశీర్వాదాలు మీ కుటుంబాలలో రావాలని ప్రభువారు మనకి సమయం ద్వారా మనకు అనుగ్రహించున్నారు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు వాక్యం ఈ విధముగా తెలియచేస్తుంది. సామెతల గ్రంథంలో 5వ అధ్యాయము
పంతొమ్మిదవ చరణాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆమె అత ప్రేమైన వనిత, అందమైన దుప్పి. ఆమె వల్ల ఎల్లవేళలా ప్రేమానురాగం పొందుము. ఆమె ప్రేమ ఎందు నిత్యము భద్రుడవయ్యుండు అని చెప్తా ఉన్నాడు. అదే మరి ఆ వాక్య విధానాన్ని బట్టి మనం చూసినప్పుడు దేవుడిచ్చిన మహిమాన్వితమైనటువంటి విశ్వాసతతో కూడిన ప్రతి విషయము కూడా విశ్వాస జీవితానికి అవసరం. దైవికమైన ఆధ్యాత్మికమైన చింతన కూడా అవసరమై ఉన్నది అని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు విజ్ఞానముతో భూమికి పునాదులెత్తెను, వివేకముతో ఆకాశమును నెలకొల్పాడు. అలా నెలకొల్పబడినటువంటి ఆకాశం కింద మనం ఆయన పోలికలో, ఆయన స్వరూపములో తలదాచుకుంటూ ఉన్నాం. అలాంటి దేవదేవుని యొక్క మహిమను మనము పొడికి పుచ్చుకుంటూ ఉన్నాం. అలాంటి దేవుని యొక్క స్వరూప్యములో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మన జీవిత విధానములో దేవుని కూర్చినటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలని బైబిల్ దా తెలియజేస్తూ ఉంది. ఏ రకమైన జ్ఞానమును కలిగి ఉన్నావో కానీ దైవ జ్ఞానం అనేది చాలా అవసరము. ఈ విషయాలు చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి అందుకనే కోరహ కుమారులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని వారు ఈ 42వ కీర్తనలో ప్రభుల వారిని మహిమపరుస్తారు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించారు. క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభుల వారు కోరుకుంటా ఉన్నారు. ఈ లోకము, లోకములో ఉన్నవన్నీ గతిస్తాయి. కాబట్టి నీవు దేవుని కొరకు, ఆయన రాకడా గమనము కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. ఎస్ ద హార్ట్ పెనెట్రేటెడ్ ఆఫ్టర్ ద వాటర్ బ్రోక్స్ సో పెనెట్ మై సోల్ ఆఫ్టర్ ద ఓ గాడ్. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంది. దేవుని కొరకు తృష్ణ కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. మై సోల్ trusted for God, for the living God, when I shall come and appraise before God. కాబట్టి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అని తహతహలాడాలి. దేవుని కార్యాలన్నా, దేవుని సన్నిధి అన్నా, ప్రార్థన అన్నా మనము ఎక్కువ సమయాన్ని పాటించే వ్యక్తులుగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అత్యధికమైన దీవులతో నింపుతాడు. ఆత్మ సంబంధమైన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదముల చేత నడిపిస్తాడు అనేది వాస్తవికమైన విషయమై ఉన్నది. కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తెరిగి, అపొస్తలైన పౌలు కూడా చెప్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు అలాగ తృష్ణ కలిగి ఉంటావో అప్పుడు దేవుడు కాగా దేవుడు తన ఔశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము కూడా తీరుస్తాడు. బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హీస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీజస్. నౌ ఆన్ టు గాడ్ అండ్ అవర్ ఫాదర్ బి గ్లోరీ ఫర్ అవర్ అండ్ అవర్ ఆమెన్. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమెన్. కాబట్టి ప్రతి పరిశుద్ధులందరూ కూడా క్రీస్తు యేసునందు మీకు వందనములు చెబుతూ ఉన్నారు. సెల్యూట్ ఎవ్రీ సెయింట్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. ద బ్రదర్స్ విచ్ ఆర్ విత్ మీ గ్రీట్ యూ. కాబట్టి కోరహ కుమారులందరికీ కూడా గ్రీట్గా ఈ సందేశము చెప్పి ఉన్నారు. ఈ సందేశము నిన్న మీరు ఆధ్యాత్మిక మేలులు, ఆత్మీయ ఆశీర్వాదములు పొందుదురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్ముడు మీతో వచ్చునుగాక. ఆమేన్.